సార్ ఇది కంచెల రాజ్యం పోలీసుల రాజ్యం అంటున్న కేటీఆర్ గారి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి ఇది మొన్న అసెంబ్లీలో వాళ్ళని మాట్లాడనివ్వలేదు అని చెప్పి అంటే మీడియా పాయింట్ దగ్గర మాట్లాడినివ్వలేదు అని చెప్పి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది ఇది నిజానికి ఏంటంటే వాళ్ళకి కర్మ బోమర్యాంగ్స్ అంటే ఎవరు చేసినది వాళ్ళకే వస్తుంది అని అంటారే దానికి ఉదాహరణే ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్న శాసనసభ్యులు గెలిచిన వాళ్ళే ఒకసారి పొందింది ఇంకోసారి ఇరవై ఒకటి మంది వాళ్ళని ఆపరేషన్ ఆకర్ష పేరుతో దాదాపు అందరినీ నిర్వీర్యమైపోయేటట్టు ఆకర్షించి ప్రతిపక్షం అనేది లేకుండా ఉన్న ప్రతిపక్షానికి అసెంబ్లీలో మాట్లాడే హక్కు లేకుండా ఆ మైకులు కట్ చేయటం అన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనుభవించాల్సి అంటే ప్రతిపక్ష స్థానాల్లో తమ మైకు అవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు పొన్నం అన్న అన్న మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న అన్న అని పిలిచిన అది లౌక్యంగా పిలిచానని కేటీఆర్ గారు అనుకుంటున్నారు కానీ అక్కడ ఏం లేదండి రాజకీయమే ఇది పూర్తిగా రాజకీయమే ఈ కర్మ భూమరాంగ్ అవుతూ ఉంది కాబట్టి పా ఈ మా చట్ట ప్రకారం స్పీకర్ గారు తమకున్న విచక్షణాధికారాలతోటి ఎవరికి మైక్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనేది స్వీపింగ్ రిమార్క్స్ మరి మీరు కూడా చేస్తున్నారు కదా ఎట్లా పడితే అట్లా స్వీపింగ్ రిమార్క్స్ ముఖ్యమంత్రి గారి మీద వేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ గారి మీద మీద వేస్తున్నారు కదా మరి ఎమర్జెన్సీ అని చెప్పి కాంగ్రెస్ పాలన సోనియా సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు కదా ఆ మాట్లాడుతున్నారు కాబట్టి మీకు మైకులు కట్ అవుతాయి ఆ స్వీపింగ్ రిమార్క్స్ చేస్తున్నారు కాబట్టే మైకులు కట్ అవుతాం సహజంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలో కొంచెం జోష్ ఉంటుంది ఆ జోష్ అయిపోయే వరకన్నా మీరు ఆగాలి కదా రెండు రోజులు పోతే ఆ జోష్ అయిపోతుంది రేపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి వాళ్ళ సత్తా ఏంటో మీ సత్తా ఏంటో తెలిసిపోతుంది దాని వరకు ఆగండి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వాళ్ళు ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు మరి రా కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి కార్యసరం సందర్శన చేయాలి అని అంటే ప్రతిపక్ష నాయకుల్ని మీరే తీసుకెళ్ళాలి కదా మీరు తీసుకెళ్ళలేదు గతంలో ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తామంటే మీరు రాలేదు ఇది విచిత్రమైన పరిస్థితిని తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎదుర్కొంటుంది మరి ఇప్పుడు ఆ మీడియా పాయింట్ దగ్గర అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గర వాళ్ళని మాట్లాడుకునేవ్వలేదు ఎందుకు మాట్లాడుకునేవ్వలేదు అసెంబ్లీ జరుగుతుండగా వెంటనే మీడియా పాయింట్ వాకౌట్ చేసి వచ్చి బయట మీడియా పాయింట్ దగ్గర ఉపన్యాసాలు చెప్తాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది ఆయనకు హోదా ఉంటుంది కేసీఆర్ గారు వచ్చినట్టయితే ఆయనతో పాటు ఆయన ఎలవ్ చేసేవాళ్ళు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు పార్టీ ఆఫీస్కి వెళ్ళి విమర్శించారు కదా ఏదైతే మీడియా కవరేజ్ వచ్చింది కదా ఏది ఏమైనా ఇలాంటి వ్యాఖ్యలతోటి కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలతోటి మరింత పలచన ఉంటుంది తప్పితే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఏ విధమైన ఉపయోగం ఉండదు కానీ ఒక శుభ పరిణామం ఏంటంటే కడియం శ్రీహరి గారిని ముందుకు పెట్టి మాట్లాడింప చేయటం డెఫినెట్గా అధికార పక్షాన్ని నిలదీసే దిశగానే జరిగింది మీకు మీరు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా మరి హరీష్ రావు గారి మాట్లాడినా అది ఏదో ఇంట్లో ఇంట్లో కవరింగ్ యాక్ట్ లాగా ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి అంటే కాళేశ్వరం ఈ ప్రాజెక్టులన్నీ కూడా నాశనం అవడానికి కారణమే మీరు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న మీరు ఇప్పుడు మీరు గతంలో అధికార పక్షంలో ఉన్నారు అప్పుడు అవినీతి చేశారనే కదా వాళ్ళు చెప్తుంది ఇప్పుడు మీరు మీ పక్షంలో ఉన్న రాజేశ్వర రెడ్డి గారు కానివ్వండి ప్రశాంత్ రెడ్డి గారు కాని కానివ్వండి మరి సబితా ఇంద్రారెడ్డి గారిని కానీ ఇలా ఎవరినైనా మంచి వక్తల్ని పోచారం రెడ్డి గారు అలాంటి వ్యవసాయ శాఖ మీద చాలా పాటు మంచి పట్టు ఉంది ఇప్పుడు చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం అసెంబ్లీలో ఉన్న కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళని అంటే అలా మాట్లాడిస్తే పార్టీ కొద్దిగా ఇమేజ్ పెరుగుతుంది అలాంటి కార్యక్రమాలు డిస్కషన్లో పాల్గొనాలి మీరు మాట్లాడుతుంటేనే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కాబట్టి మీరు కొంతకాలం వాళ్ళకి సఫిషియన్ టైం ఇవ్వాలి తప్పులు చేసే అవకాశాన్ని ఇవ్వాలి అవకాశాన్ని ఇస్తే కదా వాళ్ళు తప్పులు చేసేది మీరు ఎప్పుడు చెక్మెట్స్ చేస్తూ ఉంటే వాళ్ళు సరిదిద్దుకుంటారు తప్పులు చేయకుండా సరిదిద్దుకుని మీ మీద అటాక్ చేస్తారు మరి ఏ ఫైల్ తీసిన అవినీతి మయమై వాళ్ళకి దొరికిపోతున్న సమయంలో మీరు ఏ విధంగా అసెంబ్లీలో కౌంటర్ చేయగలుగుతారు కొంత సమయం ఇవ్వటం అన్ని విధాలా మంచిది భరోసా అధికార కాంగ్రెస్కు కొంత సమయాన్ని ఇస్తే ఆ సమయంలో ఎవరో చూడని టైంలో మరి వాళ్ళు తప్పులు చేయటం జరుగుతుంది ఎవరు పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు అని అంటే వాళ్ళు సహజంగా కొన్ని తప్పులు చేస్తారు రాజకీయ నాయకులు ఏ నాయకుడు పెద్ద పెద్దని ఇది రాజకీయ చరిత్రలోని దేశ రాజకీయాల్లో జరిగిందే అలాగా తప్పులు చేస్తారు తప్పులు చేసినప్పుడు ఆ సమయం కోసం వేచి చూసి అదను చూసి వాళ్ళ మీదకి అటాక్ చేసుకోవాలి ఇప్పుడు ఏముందండి అంత అవినీతిని బట్టబయలు చేసి అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెట్టే సమయంలో వాళ్ళ మీదకి ఎదురు దాడులు చేస్తే ఉపయోగం ఏం లేదు అందులో అందులో మాకు అవకాశం ఉండటం లేదు మైక్ అనేది ప్రజలు నమ్ముకునే విధంగా ఉంది కాబట్టి అలాంటి వ్యాఖ్యల వలన ఏ విధమైన ఉపయోగం లేదండి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి